వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 2006 నుండి గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఇవ్వడంలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్న రామప్ప అకాడమీ ఇప్పుడు రామప్ప జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు. మరి రామప్ప జూనియర్ కాలేజ్ గురించి, అలాగే గవర్నమెంట్ జాబ్స్ యొక్క కోచింగ్ గురించి తెలియజేయడానికి మనతో పాటు రామప్ప అకాడమీ చైర్మన్ ఐలి చంద్రమోహన్ గారు, అలాగే డైరెక్టర్ కరుణాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో రామప్ప అకాడమీ నుంచి రామప్ప జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? అయితే రామప్ప జూనియర్ కాలేజ్ అనేది 2006 నుండే పెడదాం అనుకున్నాము. కానీ 2006 నుండి పోటీ పరీక్షలకు కానీ కోచింగ్ ఇస్తూ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను మేము ఒక స్థాయిలో నిలబడడానికి, ఫస్ట్ సమాజంలో గుర్తింపు తీసుకొచ్చుకోవడానికి కాంపిటేటివ్ కెరీర్లో నిలబడి, ఇప్పుడు నౌ ప్రజెంట్ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యతో పాటు, అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్రస్తుతం అయితే ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్య విత్ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ జాబ్స్. అయితే దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక చెట్టు యొక్క చెట్టును మనము పెట్టినప్పుడు దాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళడం కోసం అని కంచేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంటర్మీడియట్ స్థాయి నుండి డిగ్రీ స్థాయి నుండి గవర్నమెంట్ జాబ్స్ని తీసుకురావడం కోసం ఎక్కువగా కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆలోచన విద్యార్థుల నుండి పుట్టినటువంటిది. సార్, మేము ఇప్పుడు ఇంటర్మీడియట్ చేశాము, డిగ్రీ చేశాము, పీజీ చేశాము, ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా మేము సక్సెస్ఫుల్ రన్ రేట్కి రావడానికి ఇంకో 2-3 ఇయర్స్ పడుతుంది, కానీ మీరు ఫస్టే ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్ విద్యతో పాటు మాకు ఈ గవర్నమెంట్ జాబ్ని కనుక రోజు ఒక 1 అవర్ కనుక మీరు ప్రాక్టీస్ కనుక చేయించినట్లయితే మేము చిన్న వయసులోనే ఉద్యోగాన్ని సంపాదించి మాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది సార్ అనేది పిల్లల నుండి తీసుకున్నటువంటి నిర్ణయాలతోని కాలేజీని స్టార్ట్ చేద్దామని ప్రారంభించడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా నా ఒక్కడితోనే మరి కాలేజ్ స్టార్ట్ అవుద్దా కాదా అని తమ్ముడు గత 5-6 సంవత్సరాలుగా లండన్లో ఎంఎస్ కంప్లీట్ చేసేసి అక్కడి నుండి తమ్ముడిని రమ్మని చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఇద్దరు ఇంకో చిన్న తమ్ముడు వాళ్ళతో పాటుగా మేము ఇంటర్మీడియట్ కాలేజీని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ కాలేజ్ ఈ సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. అయితే స్టార్ట్ కావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ చేసిన తర్వాత, అంటే మాతోనే కంటిన్యూషన్గా ఉంటారు కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఈ 5 సంవత్సరాలు సరిపోతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కాలేజీని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో డిగ్రీ కాలేజ్ కూడా ఉందా? లేదండి, ఈ సంవత్సరం లేదు. ఇంటర్మీడియట్ కాలేజ్ ఈ సంవత్సరం చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ మీదనే ఉంటుంది. ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇదే బ్యాచ్తో డిగ్రీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ డిగ్రీ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో కర్ణాకర్ గారు, జనరల్గా ఇంటర్ ఆ ఏజ్లో ఏం చేయాలి అనేది అంత ఫోకస్గా ఉండదు. చాలామంది ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఏదైనా ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకుంటారు, మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్, మిగతా అని తర్వాత ఆలోచిస్తారు. ఒకవేళ ర్యాంక్ రాకపోతే వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తారు. సో ఇంటర్ గ్రూప్ ఏజ్లో అంత ఉంటుందా వాళ్ళకి అవేర్నెస్ ఇలాంటి గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి? ఎంత కోచింగ్ మీరు ఇస్తున్నారు కదా ఇంటర్ నుంచి, సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే, మా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డిగ్రీ అయిపోయినాక పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళు కోచింగ్ సెంటర్లోకి వచ్చి కోచింగ్ తీసుకోవడం మనం చూస్తున్నాం. వాళ్ళు ఆ కోచింగ్ తీసుకునే దేనికి తీసుకుంటున్నారంటే, ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కానిస్టేబుల్ జాబ్లకి. ఈరోజు చూసుకుంటే తెలంగాణలో 8 లక్షల మంది కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేశారు. ఈ కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేయడానికి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ సరిపోయిందండి, కానీ వాళ్ళందరూ డిగ్రీలు పీజీలు అయిపోయినాయి. అంటే మరి ఈ 5-6 సంవత్సరాల టైం వాళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? సో బేసికల్గా గవర్నమెంట్ ఉద్యోగాల మీద పిల్లలకి, విద్యార్థులందరికీ కూడా అవగాహన లేదు. ముందు ఆ అవగాహన కల్పించడానికి కొంచెం అని చెప్పేసి మేము ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి అలా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వాళ్ళకు, ప్రభుత్వ రంగాలు అనగానే మనకు ఇంటి చుట్టుపక్కల తెలిసినటువంటి కొన్ని జాబ్స్ ఉంటాయి, టీచర్ జాబ్స్ మీద, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ మీద. అదర్వైజ్ వాళ్ళు దే ఆర్ థింకింగ్ అబౌట్ సివిల్స్. అంతేగాని ఇప్పుడు ఒక రైల్వే డిపార్ట్మెంట్ మీద మన తెలంగాణలో ఉన్నటువంటి అవేర్నెస్ చాలా తక్కువ. అదేవిధంగా ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒక దేశం మొత్తం మీద మనకు ఒక 10వ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులకి, ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకి రకరకాలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే సంగతి చాలామందికి తెలియక ఈరోజు మనం నిరుద్యోగులుగా ఇక్కడ ఎక్కువ ఉంటున్నాం. సో వాళ్ళందరినీ కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థులకి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళకు ఉండేటువంటి స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉండేది. అంతే తప్పించి ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఉన్నటువంటి కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే, క్యాజువల్గా వాళ్ళు ఇంటర్మీడియట్ చెప్పడం, దాంతోపాటు ఎంసెట్లు, ఐఐటీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ దేశంలో ఉన్నటువంటి మన మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువగా అయితే ఐఐటి సీట్లు అయితే మా దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసినవి లేవు. కానీ ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల వైపుకి వాళ్ళందరూ మళ్ళీ వస్తారు ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయిపోయినాక. అటువంటి అప్పుడు వాళ్ళు ముందు నుంచి ఎందుకు ప్రిపేర్ చేయవద్దు? మాకు ఈ మెయిన్గా కాన్సెప్ట్ తీసుకోవడానికి మెయిన్ కారణం కూడా అదే. ఓకే, కాల్ తీసుకుందాము. జనార్దన్ ఫ్రమ్ హైదరాబాద్. హలో
హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మా బాబు నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్ చూస్తున్నాను అండి. ఓకే. హైదరాబాద్ ఉన్నాయండి మా కాలేజ్? హైదరాబాద్ లో లేదండి, ఫస్ట్ టైం లాంచింగ్ వరంగల్ అండి. బట్ రెసిడెన్షియల్ కూడా ఉందండి, రెసిడెన్షియల్తో పాటు మేము కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాము. అయితే రాబో రోజులలో ఇంకో 5-6 ఇయర్స్లో అన్ని జిల్లాలలో విస్తరించేస్తాము. ప్రస్తుతం మాత్రం తెలంగాణలో ఫస్ట్ టైం అండ్ ఇంటర్మీడియట్ విత్ ఇంటిగ్రేటెడ్ ఓన్లీ హన్మకొండలోనే ప్రారంభించడం జరుగుతుందండి. హన్మకొండ అంటే వరంగల్. ఓకే. సో చంద్రమోహన్ గారు, జనరల్గా ఇంటర్ ప్లస్ ఎంసెట్ కోచింగ్ అంటే ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎంసెట్లో ఉంటాయి కాబట్టి ఓకే, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దాని సిలబస్ వేరేగా ఉంటుంది. సో మీ దగ్గర ఇంటర్ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక సిలబస్ కరికులం ఎలా ప్లాన్ చేశారు? ఇంటర్మీడియట్లో అంటే ఇప్పుడు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేటి 98% 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్సే ఉంటాయి, అంటే ఎగ్జామ్స్లో వచ్చేటువంటి సబ్జెక్ట్సే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసేవరకు థియరిటికల్గా ఉంటుంది. అక్కడనేమో మనకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో చూసింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మానసిక సామర్థ్య పరీక్షకు సంబంధించినటువంటి బిట్స్ని అడుగుతూ ఉంటాడు పోటీ పరీక్షలలో. ఇక్కడ మనకు థియరిటికల్గా ఉంటాయి, కానీ బోతా డిఫరెంట్. ఇంటర్మీడియట్ విద్యకున్ను పోటీ పరీక్షకు కొంత తేడా ఉంటుంది. ఆ తేడాను మనం ఇక్కడ నుండే చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మనము రాబో రోజులలో వచ్చినటువంటి తక్కువ సమయం లోపల వీళ్ళు ఈజీగా ఫాస్ట్ అయిపోయి జాబ్ తీసుకోవడానికి, జాబ్ సంపాదించడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇంటర్మీడియట్ చేస్తూనే ఇప్పుడు మేము 2 ఇయర్స్లోనే 50 మెంబర్స్ వరకు ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్లలో ఉద్యోగాలు ఇప్పించగలుగుతాం. ఎందుకు అంటే దానికి గల రీజన్ ఏంటంటే, మన దగ్గర తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ డెవలప్ కాక ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని 10th అయిపోతున్న ఇంటర్మీడియట్లో చదివిపించేసి ఆ చదువుతో పాటు ఇంటర్మీడియట్లో ఆర్మీలో, నావీలో, ఎయిర్ ఫోర్స్లో పంపించారు. మధ్యతరగతి కుటుంబీకులకు ఇదైతే చాలా అవకాశం కల్పిస్తాం. ఎందుకోసం అంటే ఇంకోటి ఏంటంటే, ఈజీగా తీసుకోవాల్సినటువంటి విషయము, 16.5 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అయ్యే వరకు వాళ్ళ విద్యార్థులకి మెచ్యూరిటీ మైండ్ లోపల కొంచెం అవగాహన ఎక్కువగా అయ్యి ఆ విద్యార్థుల లోపల ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ పోవాలనేటువంటి విద్యార్థులకి ఈజీగా గైడెన్స్ దొరికి ఈజీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నాగరాజు ఫ్రమ్ గూడూరు. హలో. హలో. ఓకే. సో కరుణాకర్ గారు చెప్పండి, అంటే మీరు స్టార్ట్ చేశారు కదా, సో అప్పుడు జర్నీ గురించి చెప్పండి. 2006 నుంచి మీరు స్టార్ట్ చేశారు, మీ బ్రదర్ స్టార్ట్ చేశారు, సో అచీవ్మెంట్స్ వాటి గురించి చెప్పండి. 2006 నుంచి కూడా మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడాను మా బ్రదరే అన్నీ ఇక్కడ ఉండి చూసుకోవడం జరిగింది. అండ్ నేను ఆ టైంలో లాస్ట్ 8 ఇయర్స్ కూడాను నేను లండన్లో ఉన్నాను. సో లండన్ నుంచి మీరు మీ దాంట్లోకి వెళ్ళకుండా ఎంఎస్ చేసి మీరు ఎందుకు ఎడ్యుకేషన్ వైపు వచ్చేసారు? యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కొన్నిసార్లు అంటే ఐ యూస్ టు ఫ్రమ్ ది మేము మా ఫ్యామిలీ అంతా కూడా ఒక టీచర్స్ ఫ్యామిలీ, మా నాన్నగారు కావచ్చు, మా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టీచర్సే. సో వీళ్ళ ద్వారా నేను ఏంటంటే రోజు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం, ఈవెన్ లండన్కి వెళ్ళిన తర్వాత కూడాను నాకు రెగ్యులర్గా న్యూస్ చూడడము, పేపర్ చదవడం బాగా అలవాటు. ఇక్కడ వచ్చేసేటప్పటికల్లా ఎక్కువగా మన దగ్గర నుంచి నిరుద్యోగం అనేటువంటి విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ చేసేవారు. సో మేము చదువుకునేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ఇప్పుడు ఫారెన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో 90% ఎడ్యుకేషన్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా వచ్చేది, అండ్ ఓన్లీ 10% మాత్రమే థియరిటికల్గా ఉండేది. కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసేటప్పటికల్లా కంప్లీట్గా థియరిటికల్ నాలెడ్జ్ వైపుకి వెళ్తాం. ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేను చదువుకున్నప్పుడు, నేను ఇక్కడ వరకు డిగ్రీ వరకు ఇక్కడ చేశాను, ఆ డిగ్రీ వరకు చదువుకున్నప్పుడు కూడా మాతో ప్రాక్టికల్స్ చేయించేటువంటి నాలెడ్జ్ అనేది వెరీ జస్ట్ కంటెంట్ అనేది ఒక ఓన్లీ 10%. దాని ద్వారా మేము సృజనాత్మకంగా ఒక స్కిల్ఫుల్గా తయారు కావడానికి అవకాశం ఇవ్వట్లేదు. సో ఇప్పుడు 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 10/10 జీపీఏ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు స్ట్రైట్ అవే మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే బట్టి పట్టేటువంటి విధానంలో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడతారు. కానీ మేము అక్కడ ఉన్నప్పటి నుంచి నాకు ఆలోచన ఏంటంటే మనం ఏదో ఒక రకంగా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయినాక ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాను తప్పించి మరి ఎంఆర్ఓ కావడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, ఏం ఎగ్జామ్స్ రాయాలి, దాని ద్వారా ఎటువంటి రిక్రూట్మెంట్స్ ఉంటాయి అనేటువంటి ఎక్కడ కూడాను మాకు ఆలోచించేటువంటి గుణాలు రాలే. దాని కారణంగా ఏంటంటే నేను అక్కడ నుంచి ఇక్కడ మా బ్రదర్తో మాట్లాడినప్పుడు తను సజెస్ట్ చేశాడు అటువంటిప్పుడు మనము స్టూడెంట్స్ లోపల అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ మా డాడ్ వాళ్ళతో కూడాను మాట్లాడినప్పుడు ఓకే మీకు ఉన్నటువంటి ఆ బిజినెస్ స్కిల్స్తో మనం తీసుకెళ్దాం, దాని ద్వారా ఏంటి అంటేను ఎంతో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినటువంటి ఆ సాటిస్ఫాక్షన్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ది వేరే సిచ్యువేషన్స్. ఓకే ఓకే ఓకే, కాల్ తీసుకుంటాము. హలో. హలో మేడం చెప్పండి, క్వశ్చన్ అడగండి. మేడం రామమ్మ కాలేజ్ ఎక్కడ ఇది? వరంగల్ అండి.
ఇంటర్మీడియట్ లో ఫీజు గురించి అంటే మీరు ఒక్కసారి మా ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి నాన్న. అంటే వివిధ రకాలుగా ఉంటుంది, రెసిడెన్షియల్, డే స్కాలర్, సెమీ రెసిడెన్షియల్ అని మూడు రకాలుగా ఉంటుంది. ఫీజు విషయాలకి ఇట్లా మేము ఆ కింద స్టోలింగ్ అయ్యే నెంబర్స్కి మీరు ఇన్ఫామ్ చేయండి, మేము చెప్తాము. ఒకవేళ ఇప్పుడు గూడూరు అంటే ఎక్కడ నుండి అండి మీరు? గూడూరు నర్సంపేట దగ్గర గూడూరు కాబట్టి మీకు వరంగల్లో బస్ స్టాండ్ ఉంది కదా, హన్మకొండ బస్ స్టాండ్, క్వైట్ ఆపోజిట్లో హన్మకొండ బస్ స్టాండ్ ఎదురుగానే ఫైర్ స్టేషన్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది నాన్న కాలేజ్. ఓకే, సో టెన్త్ తర్వాత ఎటువంటి జాబ్స్ వస్తాయంటారు, అదే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్? టెన్త్ అయిపోయిన తర్వాత అంటే చాలా జాబ్స్ ఉన్నాయండి. చాలామందికి ఏంటంటే నా కొడుకు డిగ్రీ చేసిండు, పీజీ చేసిండు, పిహెచ్డి చేసిండు అంటారు. మళ్ళీ లాస్ట్కి వచ్చేవరకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే వేలాది సంఖ్యలోపట అప్లై చేయడం జరుగుతుంది. టెన్త్తోనే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, తర్వాత సివిల్ కానిస్టేబుల్స్ అయితేనేమో టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్లేదు బట్ కండిషన్స్ అప్లై ఇంటర్మీడియట్ చేసి ఉండాలి ఎస్సీ ఎస్టీ పిల్లలకి. తర్వాత ఇంకోటి విఆర్ఓకి అయితే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. ఇలాంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్లో అయితే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఇలాంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయండి. అసలు దాదాపుగా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత 142 ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హాస్టల్ వసతి కలదా? రామప్ప జూనియర్ కాలేజీలో హాస్టల్ వసతి ఉండండి, హాస్టల్ వస్తున్నాడు. దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి విద్యార్థుల క్షేమం కొరకై మేము హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నామండి. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ కోచింగ్ ఆల్రెడీ ఇస్తున్నారు అంటే ఈ ఇయర్ నుంచి ఇంటర్ స్టార్ట్ చేస్తున్నారు, మిగతా గవర్నమెంట్ జాబ్స్కి ఏ కోచింగ్ ఇస్తున్నారు? అంటే ఇంటర్మీడియట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం మేడం. మార్నింగ్ 8 to 2 PM వరకు, మార్నింగ్ 1 అవర్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఉంటుంది. అంటే గ్రౌండ్ అంటే మానసిక ఉల్లాసానికి విద్యార్థులు ఉండడం ఉద్దేశంతో మార్నింగ్ 6 to 7 ఉదయం 6 నుండి 7 వరకు మన గ్రౌండ్ అనేది ఉంటుంది. ఒక 3 నెలలు ఫస్ట్ ఐపీఈ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి కాలేజ్ని మనము రన్ చేస్తూ ఉంటాము. తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక విద్యార్థిని మన దగ్గరకు వచ్చిన తర్వాత కొంత సమయం పోయిన తర్వాత అప్పుడు కాంపిటేటివ్ పైన స్కిల్స్ని ప్రతి సాటర్డే కానీ ప్రతి సండే కానీ దాంతోపాటు డైలీలో 1 అవర్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సపరేట్ అండి. బేసికల్గా అమ్మాయిలకి ఒక రకమైన హాస్టల్, అబ్బాయిలకి ఒక రకమైన హాస్టల్ అండ్ వాళ్ళకి చదువుకునేటువంటి క్లాస్ రూమ్స్ కూడా డిఫరెంట్ అండి, కో ఎడ్యుకేషన్ లేదు సార్. సో డే స్కాలర్ ప్లస్ హాస్టల్, స్కాలర్ సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్. ఓకే, సో చాలా మటుకు ఎప్పుడు మనం ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసుకోవాలి, దాంట్లో చదువుకోవాలి ఫస్ట్, తర్వాత జాబ్ చేసుకోవాలి, ఇదే మైండ్ సెట్ ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్స్కి ఉన్న పవర్ ఏంటి, దానికి ఎలా ఉంటుంది లైఫ్? అయితే అందరికీ గవర్నమెంట్, ప్రతి తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకునేది ఎలా కోరుకుంటారు అంటే గవర్నమెంట్ జాబ్ కావాలి అని కోరుకుంటారు, కానీ వాళ్ళు ఆ దిశగా పంపించరు. ఎందుకంటే పేరెంట్ దగ్గర గైడెన్స్ ఉన్నా కూడా సమాజంలో ఉన్నటువంటి రూపకల్పన ప్రకారంగా ఏం చేస్తారంటే నా కొడుకు సాఫ్ట్వేర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి అంటారు. కానీ అదే గవర్నమెంట్ ఇంజనీర్ కావాలని ప్రతి తండ్రికి ఉంటుంది. అయితే ఎందుకు గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది, ఒకటో తారీఖు జీతం వస్తుంది, ఆ తర్వాత సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది, దేనికైనా కూడా భరోసా ఉంటుంది అనేది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ వాళ్ళని ఆ దిశగా పంపించడంలో 99.99% ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎందుకు అంటే మన తెలంగాణలో ఒకరు పోయి కనుక ఒక కోర్సు చేస్తే అదే కోర్సు వందలాది మంది చేయాలి. అలా అందరూ అలా మోటివేషన్ అయ్యి అలా అలవాటు పడ్డారు అన్నట్టు. ఆ అలవాటులో ఏమవుతుందంటే అందరూ పోయి అక్కడ డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ అవుతున్నారు. ఎక్కడికి బ్యాక్ అవుతున్నారు, ఏదైనా నోటిఫికేషన్ జారీ అయినప్పుడు బ్యాక్ అవుతున్నారు. అయితే పొలిటికల్ లీడర్స్ ఆల్సో గివెన్ సజెషన్స్, అంటే ఎలా సజెషన్స్ ఇస్తున్నారంటే మీరు ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు, ప్రైవేట్ జాబ్స్ చేయాలి అని అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అందరూ కూడా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్ట్రక్ అయ్యి మళ్ళీ బ్యాక్, ఒక నోటిఫికేషన్ జారీ అయిందంటే ఒక 1000 ఉద్యోగాలు పడినాయి అంటే, ఒక 7000 ఉద్యోగాలు ఇప్పుడు పడినాయంటే దానికి ఒక 10 లక్షల నుండి 15 లక్షల మంది అప్లై చేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళే వరకు ఏమవుతుందంటే వీళ్ళు జర్నీ లోపల డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత ఏజ్ బార్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కాంపిటేటివ్ స్కిల్స్ని తట్టుకోలేక
మళ్ళీ ఓడిపోవడం జరుగుతూ ఉన్నది. కొంతమంది మాత్రమే సక్సెస్ కాగలుగుతున్నారు. ఎగ్జామ్ ముందు 1 మంత్ ముందు కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ వన్ అదే ఇంకోటి అండి, ఆల్ స్టేట్స్ చూశాను నేను, అన్ని స్టేట్స్ని గమనించాను, ఆల్సో బీహార్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, ఈ కొన్ని స్టేట్స్లలో అంటే ఆంధ్రప్రదేశ్లో మాది ఇన్స్టిట్యూట్, మా ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది అమరావతి అకాడమీని, మనది రామప్ప అకాడమీ వాళ్ళమే అమరావతి అకాడమీ పెట్టాము, అక్కడ గుంటూరులో పెట్టాము మేము. అక్కడికి ఇక్కడికి తెలంగాణకి చాలా తేడా ఉందండి. అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయినా డిగ్రీ అయిపోయినా వెంటనే గోస్ టు క్రెడిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అక్కడికి వెళ్ళిపోతారు అంతే, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ స్టూడెంట్స్ కానీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. తెలంగాణలో ఏంటంటే నోటిఫికేషన్ కంటే 1 అవర్ ముందో లేకపోతే 1 మంత్ ముందో లేకపోతే అప్లై చేసుకుందో అది ప్లాన్ చేస్తారు. దట్ ఈస్ బోత్ ఆర్ డిఫరెంటెడ్. వాళ్ళకి అక్కడ స్కిల్స్ పెరగడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ కాలేజ్ని మేము ఇప్పుడు కాంపిటేటివ్ స్కిల్స్ నుండి, కాంపిటేటివ్ ఒక ఫీల్డ్ నుండి ఇంటర్మీడియట్ స్థాయికి, ఇంటర్మీడియట్ అంటే తక్కువ స్థాయిలో దిగి మేము మళ్ళీ ఎక్కువ స్థాయికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఇక్కడ నుండే స్కిల్స్ని పెంచుదామనే ఉద్దేశం, మెయిన్ కాన్సెప్ట్ స్కిల్స్ని పెంచుదామనే ఉద్దేశంతో ఈ ప్రణాళికను ప్రారంభించాం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో, హలో మేడం, అడగండి మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు నాకు 10th లో 7.5 గ్రేడ్ వచ్చింది, ఏమన్నా అంటే కన్సెషన్ మెరిట్ అట్లా స్కాలర్షిప్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? ఓకే, 7.5 అనేది వచ్చింది కాబట్టి, 7.5 వచ్చింది కాబట్టి మీకు, మీరు ఒకసారి మా నెంబర్ కాంటాక్ట్ కాండి, అప్పుడు మీతో మాట్లాడతామండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు మీరు? సార్ నాది ఆదిలాబాద్ సార్. ఆదిలాబాద్, ఓకే. అవును సార్, కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడాను మీకు స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేయడానికి అని చెప్పేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి అని చెప్పేసి మీరు ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు మీకు క్లియర్గా డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. అశోక్ ఫ్రమ్ హైదరాబాద్, హలో. హలో, అడగండి మీ క్వశ్చన్ అడగండి. హలో అశోక్ గారు, అడగండి మీ క్వశ్చన్ అడగండి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అండి, 4 గ్రూప్స్ ఉన్నాయి. ఆర్ట్స్ గ్రూప్స్ వచ్చేసి 2 అండి, సైన్స్ గ్రూప్స్ వచ్చేసి 2 ఉన్నాయండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ గ్రూప్ అయితే బెటర్ అంటారు? చాలా మంది సిఈసీ, ఎంఈసీ అయితే బెటర్ అంటారు. అయితే అది అలా తప్పండి. ఎవరి మనసుకు నచ్చిన, అంటే ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఎంపీసీలో కనుక బాగా, అంటే మ్యాథమెటిక్స్లో కనుక బాగా ఫాస్ట్గా ఉండి నేను చేయగలిగానే ఇష్టం అనేది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలి. బయాలజికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి, ఎవరికైతే ఏ ఇంట్రెస్ట్ అయితే సబ్జెక్ట్ ఉంటుందో అది తీసుకొని నెక్స్ట్ గోయింగ్ టు కాంపిటేటివ్. అయితే పోటీ పరీక్షలో మ్యాథ్సే ఉంటుంది, అర్థమెటికే ఉంటుంది, రీజనింగే ఉంటుంది, జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కాదు అన్ని సబ్జెక్టులు ఉంటాయి పోటీ పరీక్షలలో. అయితే వీళ్ళు ఏంటంటే ఇక్కడ కాకపోతే ఏంటంటే అందరూ కూడా సమాజం లోపల, తెలంగాణ ప్రాంతం లోపల నా కొడుకు ఎంపీసీ తీసుకుంటే బాగా డెవలప్ అవుతారు అనేటువంటి గ్రోత్ని ఇక్కడ కంపేరింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది హెచ్ఎస్సీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, సిఈసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు సిఏ వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎంపీసీ అందరూ ఒకటే బాటలో వెళ్తున్నారు కాబట్టి కొంచెం తెలియకల్లోడు ఎంపీసీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంపీసీ తీసుకున్న తర్వాత ఆయనకి ఇష్టం లేని కోర్సును తీసుకోవడం వల్ల అక్కడ విద్యార్థి కొంచెం ఇబ్బంది పడి మళ్ళీ బ్యాక్ అవ్వడం జరుగుతుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, స్టూడెంట్కి విద్యార్థికి ఇష్టమైనటువంటి కోర్సును తీసుకోవడం చాలా మంచిదండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. శేషు ఫ్రమ్ పాల్పంజ, హలో. చెప్పా. హలో మేడం, అడగండి మీ క్వశ్చన్ అడగండి. అది నాకు 10th లో 9.5 వచ్చాయన్నయ్య. ఇప్పుడు ఇంటర్ చేస్తే బెస్ట్ అంటే డిప్లొమా చేస్తే బెస్ట్ అంటారా? ఇంటర్మీడియట్ ద్వారా మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాన్న, అదే లైఫ్లో తొందరగా సెటిల్ కావాలి అనుకుంటే కొన్ని ఉద్యోగాలకి డిప్లొమా ద్వారా కూడా కొంచెం తొందరగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్ చేసినప్పుడు మీకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఓకే, సో అంటే గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటేనేమో విత్ ఇంటర్మీడియట్తోనే వెళ్ళడం బెస్ట్ అండి. లేదు ప్రైవేట్ సెక్టర్లోనైనా జాబ్ చేసుకుంటాము, మాకు డిప్లొమా కోర్సు ఉంటే మేము ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్ చేసుకుంటాము అనుకుంటే పాలిటెక్నిక్ రూట్లో వెళ్ళడం మంచిది. ఓకే, సో కర్ణాకర్ గారు, గవర్నమెంట్ జాబ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్తో గవర్నమెంట్ జాబ్ వస్తుంది, డిగ్రీతో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో చాలామంది డిగ్రీ అయిన తర్వాత కోచింగ్ తీసుకుందాం అనేసి అనుకుంటారు, కానీ మీరు ఇంటర్ నుంచి కోచింగ్ ఇస్తున్నారు. సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ చెప్పండి ఇంటర్ నుంచి కోచింగ్ తీసుకుంటే? ఎగ్జాక్ట్లీ, అయితే ఇదేంటంటే ముందు నుంచి ఎక్కడికి పోయినా కూడాను మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నప్పటికీ ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్, ఈ వీటిని ఎంతవరకు ఇవ్వగలుగుతారంటే ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో నుంచి వెళ్ళి 10th క్లాస్ స్థాయిలో నుంచి వెళ్ళి ఎక్కువగా క్వశ్చన్స్, 90% క్వశ్చన్స్ అనేటివి ఇంటర్ ప్లస్ 10th క్లాస్ స్థాయిలో నుంచి వెళ్ళి వస్తాయి.
అటువంటప్పుడు వీళ్లకు ఇప్పటి నుంచే రోజు రెగ్యులర్గా కనుక వాళ్ళు అదే ప్రాక్టీస్ని చేసుకోగలిగితే, ఇప్పుడు థియరటికల్గా కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ చాయిస్ ద్వారా వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళకు కొంచెం స్కిల్ఫుల్గా తయారు కావడం. ఎందుకంటే ఇప్పుడు బట్టి పట్టినప్పుడు థియరటికల్గా ఏదైనా రావచ్చు, కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసేటప్పటికల్లా వీళ్ళకు కొంచెం మేము ఇచ్చేటువంటి ఈ కాంపిటేటివ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు కొంచెం ముందు పోగలుగుతారు. మోర్ ఓవర్ ఏంటి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎంటీఎస్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇటువంటి పొజిషన్స్కి 10th క్లాస్ అర్హత. వాళ్ళకు 18 సంవత్సరాలు నిండినప్పుడు ఆటోమేటిక్గా తొందరగా ఎగ్జామ్స్ రాసుకోవాలంటే వాళ్ళు డిగ్రీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ముందే ఇప్పుడు ఇంటర్మీడియట్లో కనుక మేము ప్రిపేర్ చేయించగలిగితే ఇటువంటి జాబ్స్కి వాళ్ళు తొందరగా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంటి అంటేను మనము ఉండేటువంటి ఆ నాలెడ్జ్ పెరిగినా కూడా ఈ రకంగా కాంపిటేటివ్ వైపు వెళ్ళాలంటే కొంచెం టైం తీసుకుంటూ ఉంటారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, అనూష గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మా బాబు ఈ ఇయర్ 10th పాస్ అయ్యానండి, పాస్ అవుట్ ఇయర్. ఓకే సార్, మా బాబుకి 8.8 మార్క్స్ వచ్చాయండి. ఓకే సార, మేము అనుకుంటున్నాము తనని డిప్లొమా చేపించాలి అని. ఓకే, డిప్లొమా చేపించడం బెటర్ అంటారా లేకపోతే ఇంటర్ తో డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం చూడండి? మీరు డిప్లొమా ఆల్రెడీ అప్లై చేశారా అండి? సార్, మేము డిప్లొమా ఎగ్జామ్ కి అప్లై చేపించాము. 99.99% ఇంటర్మీడియట్ తో వెళ్ళడమే మేము సూచించేటువంటి మార్గం అండి, డిప్లొమాతో కాకుండా. ఎందుకంటే డిప్లొమా అనేది మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా బీటెక్ చేసుకోవచ్చు అండి, అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. అయితే అక్కడ 3 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది, ఇక్కడ 2 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది. ఎట్లా వెళ్ళినా కూడా మార్గం అదే ఉంటుంది. ఇంటర్మీడియట్తో వెళ్ళడం ద్వారా మీకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ప్రైవేట్ ఉద్యోగాలకు కానీ 10+2 అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. అయితే ఈ మధ్యకాలంలో 10+3 అంటే డిప్లొమా కోర్సెస్ కూడా అవకాశాలు ఇచ్చారు, కానీ ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రమే డిప్లొమాకి వెళ్ళండి. గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలంటే మాత్రం 99% ఇంటర్మీడియట్ విద్యను తీసుకోవడం చాలా మంచిదండి. ఓకే, సో ఇందాక మీరు చెప్తున్నారు తెలంగాణ స్టేట్ వాళ్ళకి అవేర్నెస్ లేదు, ఎప్పుడు ఒకలాగానే ఆలోచిస్తూ ఉంటారు అనేసి. సో ఈ నోటిఫికేషన్స్ గురించి ఎటువంటి అవేర్నెస్ రావాలి, అలాగే మీరు ఇందాక చెప్పారు ఆర్మీలో ఉన్నాయి, ఆర్ఆర్బీలో ఉన్నాయి, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, సో వీటి గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, దాని క్రైటీరియా ఏంటి, అది ఎలా తెలుస్తుంది? మేడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన విషయం ఏంటంటే మనం ఎక్కడ బ్యాంక్కి వెళ్ళండి అందరు ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకప్పటి నుండి డెవలప్ అవ్వడం వల్ల, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల వాళ్ళు ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి సెంట్రల్ ఎగ్జామ్స్కి రాశారు. అయితే సెంట్రల్ ఎగ్జామ్ అంటే అందరు తెలంగాణ వాళ్ళు ఎక్కువ అప్లై చేయరు ఫస్ట్, వాళ్ళకి వెబ్సైట్స్ కానీ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ ఏర్పడిన అప్పటి నుండి కొంత అవగాహన పెరిగింది, సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా అప్లై చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ ఎగ్జామ్స్కి మా దగ్గర నుండే 250 మంది అప్లై చేశారు. గతంలో మేము చెప్పిన అవేర్నెస్ ఉన్నా కూడా, మేము క్లాస్ రూమ్లలో చెప్పినా కూడా ఏ సార్ ఎవరు పోతారు సార్ అక్కడికి అంత దూరం అన్నారు. ఇప్పుడేమో పట్టి రాస్తున్నారు, దాని గురించి మాకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయండి, మాకు దాని గురించి వివరాలు చెప్పండి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ ఎగ్జామ్ పడ్డా మాకు ముందే నోటీస్ బోర్డులో పెట్టాలి అని మాకు ఆర్డర్ ఫాస్ చేస్తున్నారు వాళ్ళు విద్యార్థులు. అంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది. అయితే ఇక్కడ కూడా ఇప్పటికి కూడా అందరూ కూడా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు అవేర్నెస్ పెంచుకోవడం వల్ల నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెంట్రల్ జాబ్స్ మీద, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, ఎక్కువగా సెంట్రల్ జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే సక్సెస్ఫుల్ రన్ రేట్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, సో తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే కష్టమవుతుందేమో, సో దాని గురించి చెప్పండి. తెలుగు మీడియం నుంచి ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో రాసేటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా మనము ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. ఖచ్చితంగా ఏంటంటేనో వీళ్ళకు అవేర్నెస్ అనేది, 10వ తరగతి పాస్ అవుతున్నాము అంటే మనకు ఎంతో కొంత ఇంగ్లీష్ అనే మాట మీద అవగాహన ఉన్నట్టే లెక్క, దాన్ని కొంచెం భయం బోడగొట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతి జాబు కూడా ఇంగ్లీష్ అనేది ఎసెన్షియల్. దానికి తగ్గట్టుగానే తెలుగు మీడియం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆ ఇంగ్లీష్ బోధన అనేది మేము కొనసాగిస్తున్నాం. దాని ద్వారా రకరకాల జాబ్స్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈరోజు ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ డీటెయిల్స్, వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, ఇప్పుడు ఆర్ఆర్బీ అన్నాం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ అన్నాం, వీటికి సంబంధించినటువంటి అవేర్నెస్ తెలంగాణ లేదనడానికి కారణం ఏంటంటే ఎక్కువగా మన దగ్గర నుంచి అప్లికేషన్స్ వెళ్ళట్లేదు. వీటికి సంబంధించి మా అకాడమీ వెబ్సైట్ ఏదైతే ఉందో www.ramappaacademy.com దానికి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మేము పెడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ మీడియా అయిపోయింది. సో వాట్సాప్లో కానీ కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి కూడా ఉన్నాయి, ఫేస్బుక్లో కూడా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కొన్ని మీరు సెర్చ్ చేస్తే దొరుకుతాయి మేడం, రకరకాల నోటిఫికేషన్ల గురించి ప్రతిరోజు పడుతున్నాయి.
ఓకే సో ఓవరాల్గా ఇంటర్ తో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోచింగ్ తీసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. That's all for today's Career Point. Keep watching V6 News.